Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేలు ఉప ఎన్నికపై వైసీపీ వ్యూహం ఇదే. బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సతీమణి, దాసరి సుధా పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి జగన్ 2 నెలల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించారు. బద్వేలులో దాదాపు 600 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించి వచ్చారు. అయితే జగన్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేదు. బద్వేలులో వైసీపీకి గట్టి పట్టుంది. టీడీపీ బలహీనంగా ఉంది. టీడీపీ కూడా గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్ పేరునే ఖరారు చేసింది. దీంతో సునాయాస విజయమేనని వైసీపీ భావిస్తోంది. ఈ కారణంగానే ముఖ్యమంత్రి జగన్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలోనూ జగన్ ప్రచారంలో పాల్గొనలేదు. కార్పొరేషన్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు జరిగినా ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. తిరుపతి లోక్సభ ఎన్నికల ప్రచారానికి జగన్ వెళదామనుకున్నా కరోనా కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలకు జగన్ ప్రచారానికి పోలేదు. ఇదే తరహాలో బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ దూరంగా ఉండనున్నారని తెలిసింది. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ చివరి గెలుపు 2001 ఉప ఎన్నికలోనే. 2004 నుంచి వరుసగా జరిగిన 4 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ వస్తున్నాయి. రిజర్వ్డ్ నియోజకవర్గమైన తర్వాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. దీంతో జగన్ ఈ ఉప ఎన్నికను లైట్గానే తీసుకొని ఉన్నారు. ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. మండలాల వారీగా మంత్రులకు బాధ్యతలను త్వరలో జగన్ అప్పగించనున్నారు. భారీ మెజారిటీ రావాలని జగన్ నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.